సేమ్ ఎలాంటి చేంజెస్ లేకుండా ఈ వారాంతపు పలుకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూనే ఉన్నాయి. అందులో ఆశ్చర్యం కూడా లేదు. అయితే ఇందులో రెండు కోణాలు తాను విశ్లేషించుకుంటూ రాశారు. సరే, మొదటిది ఎలక్షన్ కమిషనరు, ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వం, చట్టాలు, రాజ్యాంగాలు ఇవన్నీ. సో దీని గురించి అసలు ముచ్చటించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏం జరుగుతోంది, ఎవరిది అహంకారపూరిత ధోరణి, ఎవరు దూకుడుగా వెళ్తున్నారు, అసలు ఎవరు శృతి మించి ప్రవర్తిస్తున్నారు అన్నది అన్ని రాజకీయ ప్లాట్ఫామ్లు పక్కన పెట్టేసి న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉండి ఆలోచిస్తే ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది. ఆ కోణం తీసి పక్కన పెడితే ఈయన కోణం ఎటు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అండ్ రెండో కోణం ఏంటి అని అంటే, సేమ్ మళ్ళీ షర్మిలా గారు ఒక రాజకీయ పార్టీ పెడుతున్నారు అని చెప్పి ఎప్పటి నుంచో ఉన్న ప్రచారాన్ని ఈయన దాన్ని భుజాలకేసుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మామూలుగా ఆయన తీసుకెళ్లే ఆ పద్ధతి పరిస్థితి అట్లా ఉండదు కాబట్టి దాన్ని కనుక జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ చేసుకుంటూనే చేస్తే అది కొంచెం మజా ఉంటుంది అనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, ఎంతటి బలవంతున్నైనా కానీ ఎదుర్కోవాలంటే మహామహుల వల్ల కాకపోయినా కూడా ఒక చిన్న గుండుసూతో గుచ్చినా కూడా అబ్బా అనే పరిస్థితి అయితే ఉంటుంది. మరీ పొలిటికల్ రిలేటెడ్ అది వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ చుట్టూ ప్లస్ వైఎస్ఆర్ గారి అభిమానుల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గుచ్చే పిండు గుండు పిండు కనుక కుటుంబ సభ్యులు ఎవరన్నా అనుకో దానికి ఇంకా మజా ఉంటుంది అనుకొని, సో షర్మిల గారికి జగన్ గారికి ప్లస్ విభేదాలు అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేస్తూ వస్తున్నారు. లాస్ట్ వారంత పలకల నుంచి మొదలుపెట్టి మధ్యలో డిబేట్లలో కానీ ఆ డిస్కషనే ప్లస్ మీకు వివిధ రకాల నాయకుల దగ్గర గొట్టాలు పెట్టి ఆ వాయిస్ తీసుకొని ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే మధ్యలో ఈరోజు మళ్ళీ వారాంత పలకలు, ఈ వారాంతపు పలకల్లో తాను ఒక స్టేట్మెంట్ అంటే తను ఒక ఛాలెంజ్ చేశారు ఒక విధంగా. ఏంటి అని అంటే, షర్మిల గారు నేను చెప్పింది కనుక తప్పైతే, నా వ్యాఖ్యలు తప్పైతే మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పండి, నేను బహిరంగ క్షమాపణ చెబుతాను అని. ఈ ఛాలెంజ్ను ఒక విధంగా అంటే ఈ ఛాలెంజ్ చేసే ఆ ధైర్యంని మనం ఒక విధంగా ఒప్పుకోవచ్చాము. ఎందుకనంటే డైరెక్ట్గానే మీరు ప్రమాణం చేయండి కాదు అని చెప్పి నేను క్షమాపణ చెబుతాను అని. అయితే ఈ ఛాలెంజ్ చేయడానికనే అవకాశం వీళ్ళే ఇచ్చారు. వీళ్ళే ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్లస్ షర్మిల పేరుతో విడుదలైనటువంటి ఒక ప్రకటన కావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చూద్దామా, వీళ్ళు అసలు ఈ విషయాన్ని హ్యాండిల్ చేయడమే తెలియలేదు, అసలు దీని గురించి పట్టించుకొనే పట్టించుకోలేదు. పట్టించుకోలేదు అనుకోవాలా, లేకుంటే హ్యాండిల్ చేయడం తెలియలేదు అనుకోవాలా, లేదు ఇది రెండూ కాకుండా ఏ పత్రిక ఏంది ఆయన ఏంది ఆయన గురించి పట్టించుకోవడం ఏంది అని చెప్పి వదిలేశారా? మరి అలా వదిలేసినప్పుడు షర్మిల గారి ప్రకటన ఎందుకు? అది ఎందో సితు కాగితం మీద రాసినట్టు సంతకం పెట్టి దానికి కొడి లేదు, గోత్రం లేదు, మొదులు లేదు, ఎండు లేదు, మరి అదంతా ఎందుకు? అట్లా చేస్తే అందరికీ కనుక లేనిపోయిన అనుమానాలు అయితే ఖచ్చితంగా వస్తాయి కదా. సో అనుమానాల నుంచే ప్లస్ ఇది తలాతోకలేని ప్రకటనల నుంచి ఆయన ధైర్యం తెచ్చుకొని ఏకంగా ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. బాగానే ఉంది కాదు, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి షర్మిల గారు నిజంగానే పార్టీ పెడతారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో కోపాన్ని ఏమన్నా తెచ్చుకున్నారా అన్నది దీన్ని మళ్ళీ రెండు కోణాల్లో చూడాలి. మనం ఇంతకు ముందు కానీ సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం, పార్టీ పెడతారు లేకుంటే పార్టీని తెలంగాణలో నడిపిస్తారనుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణలో పార్టీ పెట్టాలి అంటే. ఇది ఒక డిఫరెంట్ కోణం. లేదు నిజంగానే తను ఏమన్నా అంటే పార్టీ పెట్టడమో లేకపోతే ఇదంతా కాసేపు పక్కన పెడితే ఎక్కడైనా కనుక ఏదైనా కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం పెంచుకున్నారా అని అంటే అది కనుక కాసేపు నిజం అనుకుంటే అది ఖచ్చితంగా ప్రజెంట్ ఇప్పటికిప్పుడంటే ఒక బ్లండర్ థాట్ బ్లండర్ మిస్టేక్ అవుతుంది కూడా. కారణం ఏంటి అని అంటే ఇప్పటికిప్పుడే అందరూ కష్టపడ్డారు, షర్మిల గారు కష్టపడ్డారు, తల్లి గారు ప్లస్ కుటుంబం మద్దతు ఇచ్చింది, జగన్ గారు నానా కష్టాలు పడ్డారు, మొత్తం మీద అధికారంలోకి వచ్చారు. వచ్చి 20 నెలలు అవుతుంది, వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కుదురుకునే టైం కూడా ఉండలేదు. ఆయనకు ఏదైనా నిర్ణయాలు తీసుకొని అవి సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేసే ఆ పరిస్థితి కూడా లేకుండా పోతుంది. తానే కుదురుకోవడానికి ఈ శత్రువులు విపరీతంగా చేసే అన్ని వైపుల నుంచి దాడుల నుంచి తనను తను డిఫెండ్ చేసుకోవడానికి ఈ టైం సరిపోతూ ఉంది. సో ఇంకా తను ఇంకేమైనా కనుక రెండు స్టెప్పులు ముందుకెళ్ళి ఆలోచించే అవకాశం కూడా లేకుండా పోతుంది. మరి ఇప్పటికిప్పుడు షర్మిల గారు కనుక కోపం పెంచుకున్నారని నిజమైతే ఖచ్చితంగా బ్లండరే అవుతుంది. తను అలా ఎవరైనా ట్రాప్లో పడేస్తున్నారేమో తను కూడా ఆలోచించుకుంటూ ఉండాలి. ఎందుకనంటే పలుచనైతే అల్టిమేట్గా దివంగత రాజశేఖర రెడ్డి గారికి ఒక విధంగా కనుక తలవంపులు తెచ్చే పరిస్థితి ఉంటుంది. సరే ఇదంతా కనుక కాసేపు పక్కన పెడితే మరోవైపు ఏమంటారు అంటే,
షర్మిలా గారి ఖండనలు నీతిమాలిన చర్య మీదే అని చెప్పి ఒక ఖండన రిలీజ్ చేశారు కదా, నీతిమాలిన చర్య మాది కాదు మీ అన్నని అడుగు. అప్పుడు ఒక పేపర్లో దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పారు, ఇంతకుముందు ఒక సాక్షి పేపర్లో ఏమంటారు, రాజగురుగా పిలిచబడే ఒక మీడియా హెడ్ ఒక ఆయన ఉంటారు కదా పెద్ద ఆయన ముసలాయన, రాజగురు అని అంటారు అన్ని, అంతే అన్ని రాజకీయాలను ఆయనే శాసించారని చెప్పుకుని ఉంటారు కదా మనం పుట్టక ముందు నుండి. తను వాళ్ళ కొడుకుకు విభేదాలు వస్తే వాళ్ళ కొడుకును సాక్షిలో కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ ప్రచురించి రామోజీరావుతో తిట్టిపించారు, మరి అప్పుడు ఆయన చేశారు, మరి ఇప్పుడు నేను చేస్తే తప్ప ఇది ఎట్లుంది అని అంటే ఏదో చిన్నపిల్లలు ఏమంటే చాడీలు చెప్పుకున్నట్లు, లేకుంటే ఏదో బోరింగుల దగ్గర ఏదో హాడోలు పంచాయతీలు పెట్టుకున్నట్లు ఉంది అంటే ఈయన చెప్పడం కూడా. దానికి మళ్ళీ ఏమంటారు, ఎటువంటి పబ్లిక్ సర్వీస్లో లేనటువంటి అప్పుడు ఆ రాజగురు గారు ఆయనను పబ్లిక్ సర్వీస్లో లేకుండా కనుక ఆయన గురించి ఆయన ఫ్యామిలీ గురించి మీరు రాశారు కదా, ఇప్పుడు మీరు పాదయాత్రలు చేశారు వైసీపీకి సపోర్ట్ చేశారు, మీది రాస్తే ఏమంటారు పర్సనల్ ఎట్లయితే పబ్లిక్ అవుతుంది కదా అని అంటారు. కామెడీ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఇది ఎట్లుంది అంటే ఈయన ఈయనకి ఇష్టం వచ్చిన రాతలన్నీ రాసుకుంటూ ఈయన ఒపీనియన్ పేరుతోటి ఆ కుటుంబం మీద దాడి చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు చెప్పినట్టు సాక్షులు అది రాసినా కూడా అదేం వాళ్ళ ఓన్ పైత్యం రాయలేదే, వాళ్ళ కొడుకు ఏవైతే రాచారో అవే వాళ్ళు పబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఇంకొకటి ఈయన ఆయనంట పబ్లిక్ సర్వీస్లో లేరంట, చెప్పాను కదా మనం పుట్టక ముందే బహిరంగంగా ఆయన పేపర్లోనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏకంగా పెద్దగా ఫ్రంట్ పేజ్ అంతా అదే రాసి పెట్టారు అని చెప్పి మనం పుట్టక ముందు ఇదంతా అప్పుడు అవన్నీ దగ్గరుండి పరిశీలించిన వాళ్ళు చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. మనం కూడా తర్వాత కాలంలో చదువుకున్నాం కూడా ప్రతిదీ రాజకీయం చేసి ఆయన ఆ వ్యాపారాలు టీవీలు పేపర్లు ఆ పచ్చళ్ళు ఆ సిటీ వ్యాపారం అన్నీ చేసుకొని పబ్లిక్ తోటి ఉన్నప్పుడు ఆ ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య వ్యవహారం పర్సనల్ ఎట్లయితుంది ఏమో, ఎనీహౌ ఆ సమర్థన ఏందో అది ఒక దిక్కుమాలిన సమర్థన మాదిరి అనిపిస్తూ ఉంది. వీటన్నిటికి మించి ఏంటి అని అంటే షర్మిల గారి మీద వీళ్ళు రాసిన తర్వాత హుటాహుటిన విజయమ్మ గారు పులిమెందుల నుంచి బయలుదేరి ఎవరెవరు వెళ్ళారు, ఎప్పుడు బయలుదేరి వెళ్ళారు, ఎందుకు బయలుదేరి వెళ్ళారు బెంగళూరుకి అన్న విషయాలు మాకు తెలియవనుకుంటున్నావా అని ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం ఏదైతే ఉందో, ఇది ఇంకా ఎలా ఉంది అని అంటే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల ఇంట్లో కూడా రహస్య కెమెరాలు పెట్టి స్ట్రింగ్ ఆపరేషన్ ఏమో చేస్తూ ఉన్నట్టున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీకి పోతేనే ఈయన వీళ్ళు పోకంటే ముందే ఒక అదృశ్య శక్తి ఆ రూమ్లోకి ప్రవేశించి అక్కడక్కడక్కడక్కడ ఫిట్ చేసి వచ్చేది కెమెరాలు. ఇప్పుడు అదే పని ఈ తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనూ ఫిట్ చేశారు, దాన్ని అప్పుడప్పుడు బయట పెడుతూ ఉంటారు అవి ఏం మాట్లాడుకున్నారు లోపల అని. ఇప్పుడు ఏకంగా పులివెందుల ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన పులివెందుల ఇంట్లో కూడా అట్టకడకడగా ఫిట్ చేసి వచ్చారు. అఫ్కోర్స్ పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కొంచెం ఊరికి కొంచెం బయటనే అవుట్స్కర్ట్స్లో ఉన్నట్లుంటారు దూరంగా కాబట్టి అక్కడ పోవడం కానీ ఈజీ అనిపించినట్లుంది వీళ్ళ మనుషులకు, వీళ్ళు అక్కడక్కడక్కడ ఇంట్లల్లో ఏమంటారు ఫిట్ చేసి వచ్చినట్టున్నారు. సో అక్కడ జరిగే మాటలు ఇవన్నీ వింటూనే వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది అన్నది ఎనకు తెలిసిపోయినట్లుంది. మరీ ముఖ్యంగా మొన్న హుటాహుటిన పులివెందులకు బయలుదేరి ఏం మాట్లాడుకుని బయలుదేరిండ్రు, ఎవరెవరు వెళ్ళిండ్రు, ఎందుకు వెళ్ళిండ్రు ఇవన్నీ కూడా ఎనకు తెలుసు. అంటే ఇదంతా ఒక రహస్య ఆపరేషనే చేపడుతూ ఉన్నట్టున్నారు. అక్కడ రహస్య కెమెరాలు అయితే మొత్తం మీద ఫిట్ చేసి వీళ్ళ కుటుంబం మీద ఒక స్ట్రింగ్ ఆపరేషన్ అయితే చేసి అదైతే కనిపిస్తుంది. మరి ఈయన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇంత కాన్ఫిడెంట్గా ఇలా కాన్ఫిడెంట్ సేస్ అబద్ధాలైనా కనుక చాలా కాన్ఫిడెంట్గా చెప్పడంలో కొందరు బాగా సిద్ధహస్తులుగా ఉంటారు. అఫ్కోర్స్ తాను కూడా అదే ఫాలో అయినట్టున్నారు. ఏది ఏమైనా తెలుగులో ఒక సామెత ఉన్నట్లు పిల్లి గుడ్డిదైతే ఇలాగ ఇంకేదో చూపెట్టిందట. సేమ్ కొన్ని కొన్ని విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిల్ చేసుకోవడం అయితే మరి తెలియట్లేదో, లేకపోతే వాళ్ళు కావాలనే సైలెంట్ ఉంటూ ఉంటున్నారో, ఇవైతే చాలా సందర్భాల్లో మనకు అర్థం కాదు కూడా. మరి ఇది అంత ఇంత కాంట్రవర్సీగా అయిపోతూ ఉండి లేనిపోని అనుమానాలు కనుక క్రియేట్ అవుతూ ఉన్న మధ్య దీన్ని ఒకటి దీన్ని చాలా బలంగా ఖండించడం, దీన్ని బలంగా తిప్పికొట్టడమా అది చేయట్లేదు. అటువంటిప్పుడు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కూడా ఏదో లీగల్ చర్యలు తీసుకుంటాం, ఏదో చిత్తు పేపర్లో ఒక పేపర్లో రాసి పెడితే ఎందుకు లేనమ్మా ఒట్టి ఒట్టి బెదిరింపులు అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇదిగో దీన్ని వీలైనంత వరకు డ్రాగ్ చేస్తారు, వీలైనంత వరకు డ్రాగ్ చేసి ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. దీనివల్ల వాళ్ళకు వచ్చిన నష్టమేం లేదు. వస్తే ఇస్తే మూడు ప్రయోజనాలు ఉంటాయి. ఒక ప్రయోజనం ఏంటి, కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా కనుక చిన్న చిన్న మనస్పర్తలు ఉంటే దాన్ని పెద్దగా చేసి ఏమైనా ప్రయత్నం చేయడం,
ఇప్పుడు షర్మిలా గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టిన వాళ్ళు, ప్లస్ రాజశేఖర రెడ్డి గారికి దగ్గర ఉన్న వాళ్ళు తన కాల్ చేయడం, లేనిపోయినవి ఏమన్నా కనుక చెప్పడము, ఆశ కల్పించడము, ఈ ప్రయత్నం చేసి తను ఒక ట్రాప్లోకి లాగి ఆ ప్రయత్నం చేయడానికి ఇటువంటి వార్తలు ఆస్కారం ఇస్తాయి. అది జరిగినా కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడంలో, వాళ్ళ కుటుంబంలోనే ఒకరిని ప్రయోగించడంలో అంతో ఎంతో వీళ్ళు సక్సెస్ అవుతారు. రెండు, ఇవి కనుక అబద్ధమైంది, ఇదంతా పూర్తిగా తప్పు అయింది అనుకుందాం, తప్ప వీళ్ళకి సంబంధించిన ఏ అంటే ఇటువంటి వీళ్ళు రాసిన తర్వాత ఏది ముందుకెళ్ళలేదు అనుకోండి, వీళ్ళే చెప్పుకుంటారు మేము రాసిండ బట్టనే ఇప్పుడు ఈ కుటుంబంలో అందరూ కనుక, అంటే ఇప్పుడు కదా కుటాహుటిన పులివెందుల నుంచి బయలుదేరి వెళ్ళారని చెప్పారు కదా, అది అదే విధంగానే మేము చెప్పిన తర్వాతనే వీళ్ళందరూ కనుక చక్కదిద్దారు, వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ కూర్చొని మాట్లాడుకొని ఇదంతా కనుక సాల్వ్ చేసుకున్నారు. ఇది తాత్కాలికంగా అయితే సద్దుమణిగింది, ఇదంతా కనుక మా రాతల ఎఫెక్టే, మా రాతల ఎఫెక్టే, ఇప్పుడు నివరికపోయిన నిప్పులాగానే ఉంది, మేము చెప్పిందంతా కరెక్టే అని చెప్పి ఈ విధంగా ఒకటి ప్రచారం చేసుకుంటూ పోతారు. ఇవి రెండూ దాటి నిజంగానే షర్మిల గారు కనుక పార్టీ పెట్టినారనుకుందాం, పెడితే అదిగో మేము ఇంతకు ముందే ఊహించి చెప్పాం, ఎక్స్పెక్ట్ చేసి చెప్పాం, మా మీడియాకున్న దమ్ము ఒకటి, మా మీడియాకున్న కథ ఒకటి అని చెప్పి ఇట్లా కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. సో ఏదైనా పాజిటివ్గా కల్పించుకోవచ్చు, ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసామంటే ఏదైనా పాజిటివ్గానే మనకు అనుకూలంగానే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, అది చాలా ఈజీ కూడా. ఒక వ్యక్తిని ఎదుర్కోవాలంటే కుటుంబం మీద విమర్శలు చేయడం, కుటుంబాన్ని బదనాం చేయడం అనేది చాలా దగ్గరి దారి కూడా. ప్రతి కుటుంబంలోనే ఎన్నో కొన్ని మనస్పర్ధలు సర్వసాధారణం, వాటిని పెంచి పెద్ద చేయడమా, లేకుంటే వాటిని రెచ్చగొట్టడమా, లేకుంటే వాటి బేస్ చేసి కథలు అల్లడమా, ఇదంతా కూడా ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎవరిని ఎదుర్కోవాలన్నా కనుక ఇట్లా సెంటిమెంటల్గా ఎమోషనల్గా కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేసేది చాలా దగ్గరదారి. దీన్ని హ్యాండిల్ చేసిన విద్య తెలిసి ఉండాలి. మరి తదుపరి దీనికి సంబంధించిన పరిణామాలు ఏమైనా ముందుకెళ్తాయా, లేదు తాను చెప్పినట్లు ఏమైనా నిజంగానే లీగల్ చర్యలకు పూనుకుంటారా, మరి దీనికి ఎటువంటి శుభం కార్డు పడతాదో అయితే మనం చూడాలి.